ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జైల్లో కుశ బాబీ దర్శకుడు. భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా రంజాన్ సర్ప్రైజ్ గిఫ్ట్ గా జైల్లో కుశ విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రమిది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ జై, లవకుమార్, కుశల్ కుమార్ అనే 3 పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. జూలై తొలివారంలో టీజర్ ను విడుదల చేయనున్నారు చిత్ర బృందం. హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ వ్యాన్స్ హార్ట్వెల్ జై లవకుశ కోసం పనిచేస్తున్నారు. రాశి ఖన్నా, నివేద థామస్లు హీరోయిన్లు. బుల్లితెర హిందీ నటుడు రోనిత్ రాయ్ ప్రతినాయకుడు పాత్రను పోషిస్తున్నారు. ఇక నందిత కీలక పాత్రను పోషిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో 2 కోట్ల రూపాయలతో భారీ సెట్ వేశారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.